అవకాశం ఇవ్వడానికి ఇలా పార్టీ అధినాయకత్వం ఎక్కడ చూసినా అటు బీజేపీలో మోడీ ఇటు కేసీఆర్ అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్ ఎక్కడ చూసినా కానీ మా ఇమేజ్ తోటే వీళ్ళు గెలవాలే తప్ప కానీ మాకు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు మా పార్టీలో అవసరం లేదు, మాకు బానిసలు కావాలి అనేటువంటి రిక్రూట్మెంట్ జరుగుతున్న సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇలా ఇలా పార్టీలో ఉన్న ఏ పెద్దలకి కూడా నాయకులు అవసరం లేదు, నాయకులు ఉంటే వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు. మీరు నిజంగా మీరన్నంత నిరాశజనకంగా ఉంటే నేను అనుకోవట్లేదు, మీరన్నంత నిరాశజనకంగా ఉండి అసలు పార్టీలోకి పనికొచ్చే వాళ్ళు ఎవరూ రావాల్సిన అవసరం లేదన్న భావనతో పార్టీలు ఉంటే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మార్చడం హింస ద్వారా తప్ప లేకపోతే అరాచకత్వం ద్వారా తప్ప లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి రాజకీయ మీద ద్వేషాన్ని చూపెడితే తప్ప, అది కూడా ఒకరోజున ఆషామాషి జరిగిపోయి ఇరాన్లో ఉంది, ఇరాన్లో లక్షల మంది మహిళలు రోడ్ల మీదకి వస్తున్నారు, పాపం అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మీ అమ్మాయి కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, మన ఆడపిల్ల కావచ్చు, మన చెల్లెలు కావచ్చు, ఏ పాపం ఎరగిన వాళ్ళు వాళ్ళు ఏం కోరుకోవట్లా, కొద్దిపాటి మనుషులుగా స్వేచ్ఛ ఇవ్వండి, మమ్మల్ని బానిసలుగా చూడకుని అంటున్నారు. ఇప్పుడు ఇరాన్లో ప్రభుత్వం తమ పిల్లల్ని తామే దమన్నీతో చంపేస్తుంది అనుకోండి, మాకు లెక్కలేదని చెప్పని ఇక ఆ దేశాన్ని ఎవడు కాపాడాడు? బహుశా ఒకటి తరాలు రెండు తరాల పాటు నరకం అనుభవించాల్సి వస్తుంది, తర్వాత ఏమవుతుందో చెప్పలేం. మన రాజకీయం అంత కర్కశత్వంతో ఉందని అనుకోవట్లా, అంత రాక్షసంగా ఉంది అనుకోవట్లేదు. ఈ సమాజం దాన్ని క్షమించదు. అంత వచ్చేదాకా ప్రజల్లో అంత ప్రతిఘటన వచ్చేదాకా మేము కదలము అన్నట్టయితే దేశానికి చాలా ప్రమాదకరం. అలా కాదు, పార్టీలకు ఎంతో కొంత ముందు చూపు ఉంది, చాలా పొరపాట్లు చేస్తున్నా, స్వార్థం ఉన్నా, తాత్కాలికమైన చింతన ఉన్నా ఎంతో కొంత ఆలోచించే శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిపింది, కాబట్టి బీజేపీ ఇప్పటిదాకా కనీసం పనికొచ్చే వాళ్ళని చేర్చుకుని వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళ ప్రతిభ ప్రకారం వాళ్ళు పెంచే ప్రయత్నం చేసి కాంగ్రెస్ సవాలు విసిరింది. కాబట్టి నేను ఇంకా ఈ రాజకీయంలో మన ప్రజాస్వామ్యంలో జవజవాలు ఉన్నాయని నమ్ముతున్నాను. ఇది పర్ఫెక్ట్ కాదు, ఇది పరిపూర్ణ మంచి వ్యవస్థ బాగా నడవట్లే, కానీ ఉన్నంతలో జవజవాలు ఉన్నాయని నమ్ముతున్నాను. పూర్తిగా నాశనం అయిపోయింది, పూర్తి కుళ్ళిపోయింది, వీళ్ళు ఎవరిని మంచివాళ్ళని రానివ్వరు, మంచివాళ్ళని పోగొడతారు, వీళ్ళకి అసలు ఇంకేం అక్కర్లేదని చెప్పన్నది మరి అది నా ఆశావాదం కావచ్చు లేకపోతే వాస్తవం కావచ్చు.